క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అందరికీ మళ్ళీ ఒకసారి డబుల్ బెడ్రూమ్ సాధనాల ఉద్యమ అభివందనాలు. మీ అందరి నుంచి చాలా దగ్గర నుంచి చూస్తా ఉన్నా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇటుక ఇటుక పేర్చి మొదలు పెట్టినప్పటి నుంచి అవి మన కళ్ళ ముందట నిర్మాణం పూర్తయి మనము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నటువంటి 5-6 సంవత్సరాలకు వెళ్ళి నేను మీకు తోడుగా ఉన్నా, మీ కష్టాల్లో దగ్గరగా ఉండి చూసిన వాడిని. అలాగే ఇప్పుడున్నటువంటి మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా గతంలో మీకు వర్షాలు పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు మీరు వర్షానికి తడిసి చలికి వణికి ఎండకి ఎండిన రోజుల్లో మీ కష్టాలని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. ఈరోజు మనందరి కష్ట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మనం ఎవరైతే అనుకున్నామో మన నాయకుడు రాజేంద్ర అన్న గారిని గెలిపించుకున్నాం. ఎందుకు గెలిపించుకున్నామో మీ అందరికీ తెలుసు. గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మిమ్మల్ని ఎంత హరిఘోష పెట్టుకున్నాడో మీరంతా తెలుసు, మీరంతా చూసిండు. ఎన్నిసార్లు ఈ ఇళ్ల కోసం పోయి వినతి పత్రం ఇచ్చినా, బతిమలాడినా, ఆఖరికి అడుక్కునే స్థితికి దిగజారినా ఏ రోజు కూడా మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు. దాస్యం వినయ్ భాస్కర్ అందుకే మనం పగబట్టినాం, అందుకే అని ఓడగొట్టినాం. అదే రోజు డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లన్న నా పైన కూడా హత్యా ప్రయత్నం చేసిండు. ఒక 20 మంది గుండాలే నా మీదకి తోలి చంపడానికి ప్రయత్నం చేసిండు. మీకోసం మాట్లాడినందుకే మనం అందరం ఇళ్లను సాధించుకోవాలన్నటువంటి లక్ష్యం మీద కొట్లాడితేనే ఆయన అటువంటి పని చేసాడు. అందుకే ఓడగొట్టినాం, ఇంట్లో కూర్చోబెట్టినాం కదా. ఈరోజు సిగ్గు లేకుండా ఓటమి వచ్చి ఇంట్లో కూర్చున్నా కానీ మళ్ళీ మీడియా ముందటికి వచ్చి మీ మీద ఒక కపటి ప్రేమ, ఒక డ్రామా చూపించి ముసలి కన్నీరు కాస్తా ఉన్నాడు. దానికి మీరు అందరు కరిగిపోతారా? 6 ఏళ్ళు మిమ్మల్ని గోసబుట్టుకు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ మీడియా ముందటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్తాను. మరి 6 ఏళ్ళు నువ్వేం చేసినావని అడుగుతా ఉన్నాం మనం. కాబట్టి అతను చేసేటువంటి డ్రామాలకు కరిగిపోయలేదు, ఇంకేమీ లేదు. ఇప్పుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నాయని రాజేంద్ర రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం మనందరం కష్టపడినాం. ఆయనే ఎమ్మెల్యే గారు కాగానే తీసినటువంటి 2 ముఖ్యమైన అంశాలు ఏంటిదంటే, ఒకటి, బాగా వర్షాలు పడి ఈ నగరం వరద ముప్పుకి గురై వరదలు వచ్చి కాళ్ళన్నీ కూడా నీటమట్టం అవుతా ఉన్నటువంటి సందర్భంలో నయీం నగర్ నాలో ఉన్నాయి కదా, దాన్ని పునర్నిర్మించి అక్కడ ఒక బ్రిడ్జిని కట్టడం వల్ల ఈ నగరం సగానికి ఎక్కువ మునగడం ఆగిపోతుంది అన్నటువంటి ఒక లక్ష్యంతో జనవరిలో అధికారంలోకి రాగానే మొదటగా తీసుకున్నటువంటి పని నయీం నగర్ నాలా పని. మీరందరూ అటువైపు పోయి చూసి ఎవరన్నా? నాలా పనులు వేగవంతంగా నిర్మాణం జరుగుతూ ఉన్నది. గమనించిల్లా, 6 ఏళ్ల కాంచలి ఎమ్మెల్యే నాగేంద్రేంద్ర రెడ్డి గారు వరంగల్లో ఉన్న ప్రతిరోజు కూడా రోజుకు ఒక పూట అటు పోయి వస్తాడు. 100% రోజుకొకసారి అటు పోయి అధికారులను పిలిచి కాంట్రాక్టర్లను పిలిచి వేగవంతం చేయమని చెప్పి చేస్తా ఉన్నాడు. ఇక అందుకు ఫలితంగానే ఈరోజు వరంగల్లో వర్షాలు పడ్డా మనకంత దాని ప్రభావం, ఈ వరదల ప్రభావం తెలియలేదు. అది విజయవంతంగా పూర్తి కాగానే 2వ అతిపెద్ద లక్ష్యము, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అరువులైన పేదలకు పంచడం. ఈ రెండే విషయాలు అధికారంలోకి వచ్చినట్టు మొదటి రోజు నుంచి ఎమ్మెల్యే గారు మాతో చెప్పిన 2 విషయాలు, ఒకటి నగరం మళ్ళీ వరదలు వచ్చేసరికి మునగకుండా, 2వది అరువులైన పేదలకు ఇవ్వాలని చెప్పి నన్నే చాలాసార్లు పిలిచి, పవన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నువ్వే మాట్లాడు, అక్కడ వాళ్ళకి నువ్వే చెప్పు రీజన్స్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని అవినీతి కుంభకోణాలు జరిగినాయి. గతంలో ఉన్నటువంటి వినయ్ భాస్కర్ వాళ్ళ అనుచరులను పెట్టి కొంచెం ఇట్లా చేయడం జరిగింది. వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి అరువులైన పేదలు ఎవరైతే 20-30 సంవత్సరాలుగా అక్కడ రోగాలను ఎదుర్కొని, అక్కడ దోమలను ఎదుర్కొని ఎండకెండి వాన దర్శినటువంటి అరువులైన నిజమైన పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పూలలో పెట్టి మనం ఇల్లులు ఇద్దాము. ఆ ఇల్లును పంచే కార్యక్రమము వరంగల్ పశ్చిమ జిల్లాలో ఒక పెద్ద పండగలాగా చేసి వాళ్ళకి ఇద్దామన్నటువంటి ఆలోచన సంకల్పం మా ఎమ్మెల్యే నాగేంద్రేంద్ర రెడ్డి గారికి చాలా స్పష్టంగా ఉన్నది. ఆయనే చాలా ఈ డబుల్ బెడ్రూమ్ల పంపకాల పైన చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. మీరు కూడా చాలాసార్లు రావడం జరిగింది, ఆయన కలవడం జరిగింది. మీరు వచ్చి కలిసిన ప్రతిసారి కూడా నాతో డిస్కషన్ చేసేది, పవన్ వీళ్ళకి ఎట్లయినా చేయాలి, ఎంత తొందర లేదా తొందర చేయాలనుకున్నాడు. కానీ 2 పనుల మీద ప్రయాణం చేయొద్దు, అటు నాలా పనులు జరుగుతూ ఉన్నాయి, అది పూర్తయిపోగానే వెంటనే ఈ పని చేస్తే ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ అయినటువంటి ఆలోచన ఒక ముందు చూపునటువంటి వ్యక్తి
నాయని రాజేందర్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ మీ ఉద్యమానికి, మీరు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున మీకు సంఘీభావన ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం కానీ మన మనకు కావాల్సిన హక్కుల గురించి మనం నిరసన తెలపడం కానీ మన హక్కు. కాబట్టి మీ మీ దీక్షలకు మేము సంఘీభావం తెలియజేస్తూనే ఇంకో వైపును కూడా ఎమ్మెల్యే గారిని నేను నా మాటగా విజ్ఞప్తి చేసి మీ నిరాహార దీక్షల్ని విరమింపజేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. వెంటనే మీరు కనుక నిరాహార దీక్షను దీన్ని విరమింపజేస్తే అతి తొందరలో, అంటే నాలా పనులు పూర్తి అయిపోయే దగ్గర వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఏది ఉన్నా ఇదే ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తాను ఎమ్మెల్యే గారికి కాల్ కలుగుతా. ఇప్పుడు అనుకో అంటే లోకల్లో లేరు, ఆయన ఆస్ట్రేలియా పోయిందనమాట. మీరు దీక్షలో కూర్చున్న పని కూడా ఎమ్మెల్యే గారు కూడా బాధపడుతూ ఉన్నారు, అదే ఏంటి మనం వీళ్ళకి చేయాలి ఖచ్చితంగా అది అని చెప్పి. అన్న సార్ ఉన్నారా పక్కన? నేను ఇక్కడికి వచ్చినానని చెప్పరా? సరే సార్, నమస్తే సార్. సార్ మొన్న మీకు చెప్పినా కదా సార్, ఢిల్లీ నిరా దీక్ష జరుగుతున్నాయని. ఒకసారి ఇక్కడ దీక్షా శిబిరానికి వచ్చిన సార్, ఒకసారి మీరు మాట్లాడతారా సార్? మీరు మాట్లాడి వీళ్ళకి హామీ ఇస్తే వీళ్ళు దీక్ష విరమ చేస్తారంట, మనతో ఉంటారంట. ఒకసారి వీడియో కాల్ ఆన్ చేస్తాను సార్ ఒకసారి. సార్ సార్ వీడియో కాల్ ఆన్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 ఇక్కడ వీళ్ళందరూ దీక్షలో కూర్చున్నారు సార్. సార్ సార్ చెప్పండి సార్, వింటున్నారు సార్ అందరూ? పవన్ సార్ అర్హులైన ప్రతి ఒక్కరికి నేను దాచుకోవడానికి కాదు, లేక చేయడానికి కాదు సార్. ప్రతి ఒక్కరికి ఆలోచిస్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా సార్. నేను వాళ్ళ తిరగను, వీళ్ళ తిరగను, నేను డబ్బులు తీసుకోను లేకపోతే ఇంకెవరికో నమ్ముకోను చేసేటువంటి కాదు సార్. సార్ నేను ఏమంటున్నా, అర్హులైన వారికి ఫస్ట్, అర్హులైన వారికి వీళ్ళందరికి ఇచ్చినాక మిగతా ఈ లాటరీల డబ్బాలేసే ఊపిస్తాను కూడా చెప్పినా సార్. సార్ ఎందుకంటే మనకు అవసరం లేదు అట్లా, మనం వాళ్ళ కోసం గట్టిన తీసుకుని పాపం దాకా గల డబ్బులు తీసుకున్నా ఎవరు తీసుకున్నా సార్. సార్ నవాపవన్ అవును సార్, అవును సార్. దాని మీద నా మీద నమ్మకం ఉంటాను. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, నియోజకవర్గం వల్ల ఏ పని చేసినా సార్, నేను వీళ్ళ ఇళ్లలో ఒక్కొక్క ఇంటికి నేను ఇక్కడ నడుచుకుంటూ తిరిగిపోయినాం కదా పవన్. మనము జీరాలు వచ్చి పడుకొని పాములు పురుగులు పుట్టలు ఇవన్నీ తిరిగి తిరిగి పడ్డ అవస్థలో ఈ ఒక్కసారి కూడా ఎందుకు లేట్ అయింది అని అంటే, గవర్నమెంట్ వచ్చినాక కొత్త పాలసీ ఏ సిస్టమ్ లో తీస్తారు అనేది రాలేదు కాబట్టి లేట్ అయింది. దానికి అర్హులైన వారిని మిగతా వాళ్ళ లిస్టు తయారు చేయాలి కదా నేను. అవును సార్. ఎందుకంటే ఇంకా 3,500 ఇండ్లు ఇస్తున్నారు ఇక్కడ, 600 షాయంపేట 600, ఇంకా 3,500 ఇస్తున్నారు అంటే దగ్గర దగ్గర 5,000 ఇండ్లు. అందరికి రావాలని కోరుకుంటాం కదా భగవంతుని. కాకపోతే దళాల చేతికి పోవద్దు అనే ఒక తాపత్రయం తప్ప మనకి ఏముంటది అందులో. నేనే చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు అడగకముందుకే కలెక్టర్ గారి దగ్గర వీళ్ళందరినీ మీటింగ్ పెట్టించి నెల లోపటిస్తాను నేనే చెప్తున్నా అన్న వాళ్ళకు. అన్న ఇప్పుడు ఒక్కటి నేను ఎంత ప్రేమ గుణం తోటి ఎంత క్లియర్ గా చెప్తున్నా, మళ్ళా ప్రతి ఒక్కరికి వస్తా తల్లి, మీరల్లా అనుమాన పడవలసిన అవసరమే లేదు. ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ కూడా. ట్రాన్స్పరెంట్ అంటే ముక్కు సూటిగా క్లియర్ ఉంటది నా దాంట్లో. మేము ఏదో మబ్బ పెట్టి మాయ పెట్టి ఏళ్ళ తరబడి ఇచ్చేసడు డబ్బులు ఈ తడి మా దగ్గర ఉండదు. ఎవరైనా మా దగ్గర పని చేసినా వారిని బహిష్కరించడం జరుగుతుంది, ఇది క్లియర్. చిన్నరామ్మా మీరు అందరూ మేము అడగత ఉన్నది మాకు రాలేదని ఒక్కరు కూడా నన్ను అడగకుండా చేసుకున్న బాధ్యత నాది. నమ్మకం ఉంటాను, మీరు నమ్మండి. అవసరంగా జీవితాలని ఇట్లా ఇబ్బందులు వాళ్ళు చేసుకోకండి తల్లి. సార్ ఒక 1 మంత్ 1 మంత్ 15 డేస్ టైం.
నేను ఇప్పుడు 10వ తారీఖు వచ్చి 11-12కి వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఆ లిస్ట్ ని ఇంకా నేను లేట్ చేయదలుచుకోలే ఆలోచించి చెప్పిన నిలయన్న నేను నా దగ్గర లేట్ లేదు, కలెక్టర్ గారి దగ్గర ఉన్నాను. కొత్త గవర్నమెంట్ బైలాస్ అంటే సిస్టమ్ ఎట్లా ఇవ్వాలి ఏంది అనేది ఇంకా రాలేదు. అది ఇవాళ రేపట్లో ఇస్తున్నారట, ఇవాళ రేపటి రావచ్చు కూడా నాకు తెలిసి. వచ్చిన అనుకోండి వచ్చినాక 10-15 రోజులు కూడా పట్టది. ఓకే సార్. ఇంకోటి సరే, అది దాన్ని నేను వచ్చాక లిస్ట్ కూడా తయారు చేయాలి కదా, ఎంతమంది ఎట్లా ఏంటిది అనేది నాకు కూడా ఐడియా ఉండాలి కదా. పాత కలెక్టర్ గారు రాసిచ్చిన లిస్ట్ ఉన్నది సార్, నేను వచ్చినాక నేను మాట్లాడతాను. అమ్మా అందరికి నమస్తే అమ్మా. నేను అట్లాంటి కాదు, నేను మీ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తాయమ్మా, విన్నారా? అందులో మీద ఎక్కడ అనుమాన పడవలసిన అవసరం లేదు. నేను మీరు చెప్పకముందుకే నేను గవర్నమెంట్ లాగానే కలెక్టర్ గారి దగ్గర పోయి కూర్చొని కలెక్టర్ గారి దగ్గర నేను 1-2 గంటలు దీని మీటింగ్ పెట్టి దీన్ని ఎట్లా ఇవ్వాలి ఏం చేయాలి, ఇన్ని రోజులు అయింది ఇప్పుడు లేట్ అయింది కదా, ఇప్పటికైనా మనం తొందర ఇవ్వకపోతే బాగుండదని నేను అలా మీకు నీకు అనుమానం ఉంటే డౌట్ ఉండదు కదా నన్ను అడగండి. ఓపెన్ గా మీ అందరి ముందు పెట్టి అందరి ముందే ఇస్తే కదా, సాటికి ఇచ్చేది కాదు కదా ఇది, విన్నారా తల్లి? నేను మీ వార్డులలో ఇళ్లలో ఎలక్షన్ల అప్పుడు కాదు, ఎలక్షన్ల ముందు వార్డులు కూడా తిరిగి అంత తిరిగి వచ్చినాను కదమ్మా, నాకు అక్కడ ఉన్న అవస్థలు ఏంటి ఒక కథ లేదు నాకు తెలియదు అమ్మా, విన్నారా? తప్పకుండా. సో ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టినాము, లిస్ట్ ఫైనల్ చేస్తా ఉన్నాము. ఆల్రెడీ మీరు ఎన్ని కష్టాలు పడినా నేను దగ్గర నుండి చూసినా, నేను మీ దగ్గరికి వచ్చిన ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన ఆలోచన కానీ ఏం కానీ నాకు లేదు. కాబట్టి మీరు దీక్ష వినమింపై చేసి ఈ డబుల్ బెడ్రూమ్ల పంపకాలలో మీరు కూడా ఆయనతో పాటు భాగస్వాములై సార్ని గైడెన్స్ చేస్తూ అందరం కూడా డబుల్ బెడ్రూమ్లు తెచ్చుకోవాలి ఇచ్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి 11-12 తారీఖు రిటర్న్ రాగానే వచ్చినటువంటి నెల 15 రోజులలో ఖచ్చితంగా ఇదే పని మీద ఉండి అరువులైన పేదలకు ఇక్కడ అంబేద్కర్ జితేందర్ నగర్లో ఉన్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి మీ ముందే లైవ్లో వీడియో కాల్లో చెప్పడం జరిగింది. దీన్ని మీరు నమ్ముతారని చెప్పి ఆశిస్తూ మరి మీ ఉద్యమానికి నేను ఎప్పుడు సంఘీభావం తెలియజేస్తూనే ఉంటా. ఈసారి ఎమ్మెల్యే గారి మాటగా మీరందరూ కూడా దీన్ని వివరింపజేసి ఎమ్మెల్యే గారికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.